బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో అవన్నీ తెలుసు. అసలు లాభాలు మనం తర్వాత చెప్పుకున్నాం, కానీ అది తయారు చేసే పద్ధతి ఎట్లా అన్నది ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం. అది మీకు ఇప్పుడు అది ఎట్లా తయారు చేసుకొని తాగాలి, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగడం ఎట్లా అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మెక్సికన్ బూడిద గుమ్మడికాయ. దీని ద్వారా జ్యూస్ చేసుకొని తాగు ఎట్లా చేయాలన్నప్పుడు మనం చూసుకున్నాం. ఒక 200 ml బూడిద గుమ్మడికాయ జ్యూస్ కోసం మనకు ఇంత చిన్న ముక్క సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు జ్యూస్ తయారు చేద్దాం. ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం జార్లో వేసి జ్యూస్ చేద్దాం. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇప్పుడు తయారైంది. దీన్ని మనం ఇప్పుడు ఛాయ్ తాగినట్టు మెల్లమెల్లగా చప్పరిస్తూ తాగితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకు దొరుకుతాయి. ఈ రకంగా మనం బూడిద గుమ్మడికాయ ముక్కని గ్రైండ్లో వేసి గ్రైండ్ చేసి కొన్ని నీళ్ళు పోసి జ్యూస్ చేసుకుని తాగినాం కదా, ఇక ఇప్పుడు ఈ గ్లాస్ ఇట్లా తయారైపోయింది. ఈ గ్లాస్లో ఉన్న జ్యూస్ని ఫ్రెష్గా మనం రోజు ఎప్పుడో ఒక పూటల ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం షిఫ్ట్ చేసుకుంటూ తాగుతూ ఉంటే మనకు అద్భుతంగా ఉంటుంది.